నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు పులివెందులకు వచ్చి దివంగత వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. రాయలసీమకు తీవ్ర దోహం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల డిమాండ్. చంద్రబాబు నాయుడు పులివెందుల పట్టణంలో పర్యటించిన నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తల వినూత్న నిరసన. చంద్రబాబు పర్యటించిన ప్రాంతాలలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసిన వైసీపీ శ్రేణులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పులివెందులకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడారని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. చంద్రబాబు జ్ఞానం లేకుండా మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబులాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఉంటే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసేవారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని తెలిపారు. మన గురించి ఇతరులు చెప్పుకోవాలి కానీ మనమే గొప్పలు చెప్పుకోకూడదని చంద్రబాబు కోదమసింహమా, ముసలిసింహమా, గ్రామసింహమా ప్రజలు తేల్చి చెప్పాలన్నారు. పక్క జిల్లాలకు వెళ్లి పులివెందుల రౌడీలు, కడప గూండాలు అని ఉచ్చరించే చంద్రబాబుకు ఎందుకు మా ప్రాంతంపై అంత ద్వేషమో చెప్పాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులంటే ముందుగా గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. పోతిరెడ్డి పాడు కాలువ 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు విస్తరణ పనులు చేస్తుంటే అటు తెలంగాణ, ఇటు కోస్తా టీడీపీ ఎమ్మెల్యేలతో ఆందోళన చేయించిన ఘనత చంద్రబాబుదన్నారు. అదే పోతిరెడ్డి పాడు విస్తరణ పనుల వల్ల నేడు రాయలసీమకు సాగునీరు సాధ్యమైందన్నారు. తన వల్లే రాయలసీమకు కృష్ణా జలాలని నిర్లజ్జగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. పైడిపాలెం ప్రాజెక్టు సృష్టికర్త దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాగా 90% పనులు ఆయనే పూర్తి చేశారన్నారు. చంద్రబాబు గండికోట ప్రాజెక్టును 3 టీఎంసీలకు పరిమితం చేయాలని ఉత్తర్వులిచ్చారన్నారు. ఆ స్థానంలో 27 టీఎంసీల సామర్థ్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మిస్తే 26.35 టీఎంసీల నీరు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిల్వ చేసేందుకు 968 కోట్లు వెచ్చించారన్నారు. మీరు చెప్పినట్లే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ధర్మో రక్షతి రక్షిత అనే సూక్తికి కట్టుబడి ఉన్నామని వైఎస్ అవినాష్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు రావడము, పులివెందులకు వచ్చి ఆయన బహుశా విమర్శలు చేసిపోయి ఉంటే మేము సమాధానం చెప్పింది మేము, కానీ ఆయన విమర్శలు చేయన పచ్చి అబద్ధాలు మాట్లాడిపోయినాడు. ఏమాత్రం సంబంధం లేని విషయాలు సెల్ ఫోన్ తానే కనిపెట్టినా అంటాడు, ఎండ నుంచి కరెంటు తయారు చేయడం తన చలివే అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అయినప్పటికీ ఆయన చెప్పిన ప్రతి అబద్ధం పైన కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కోసం మరి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాను. ముఖ్యంగా ఆయన పర్పస్ ఆఫ్ విజిట్ సాగునీటి ప్రాజెక్టుల సందర్శన. మరి సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టులకు సందర్శించేటప్పుడు అంటే తన ధైర్యం ఏంటో నాకు అదే అర్థం కాలేదు. ఒక మనిషి తప్పు చేస్తే కన్నా ఒకసారి దాని గురించి మాట్లాడాలంటే భయపడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే ఒక అబద్ధాన్ని ఎంతో ధైర్యంగా, ఎంతో గంభీరంగా, కళ్ళార్పకుండా, రాగాలు తీస్తూ, గట్టిగా అరుస్తూ చెప్పగలిగే సమర్థత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి ఆయన మాట్లాడతాడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్లు ఉండేది. రాయలసీమ ప్రాజెక్టులకు, నెల్లూరు ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులకు సాగునీరు అందించాలంటే ఆ 11,000 క్యూసెక్లు తెలుగు గంగకు, గాలేరు నగరికి, ఎస్ఆర్బీసీకి ఎంత సరిపోవు అని చెప్పి, కేసీ కెనాల్కు సరిపోవు అని చెప్పి అది 4 రెట్లు అంటే 44,000 క్యూసెక్లకు పెంచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మనమేం చెప్పుకోవాలి,
పైడిపాలెంలో మోటార్ల కొనుగోలు దగ్గర నుంచి పైప్ లైన్ లేయింగ్ దగ్గర నుంచి రిజర్వాయర్ నిర్మాణం వరకు అన్ని రాజశేఖర రెడ్డి గారి టైంలో కంప్లీట్ అయినట్టు. ఈయన వచ్చినాక అప్పట్లో పైడిపాలెంలో జరిగిన మీటింగ్ కూడా నేను పోయినా కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం ఖర్చు పెట్టారు, నేను స్టేజ్ మీద నుంచి మీకు ఆ రోజు లెక్క అంతా చెప్పిన 690 కోట్ల రూపాయలు పైడిపాలెం ప్రాజెక్టు ఖర్చు అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు 650 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆయన చనిపోయినాక మొత్తం ఖర్చు పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా కలిపి 40 కోట్లు, ఆయన ఉండగా 650 కోట్లు. బట్టి ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనేది ఈ ప్రాంత రైతాంగానికి బాగా తెలుసు. కృష్ణా నీళ్ళు అనేది పులివెందులకు వస్తున్నాయి, కడపకు వస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు చలవే. అక్కడ 11,000 క్యూసెక్లను 44,000 క్యూసెక్ల కింద పెంచకపోయి ఉంటే నిజంగా చూసేవాళ్ళమ్మా కృష్ణా నీళ్ళు మనము. ఈయన వచ్చి ఎన్ని ఎంత ఎంతైనా మాట్లాడినలే కానీ బట్ నిజంగా మనం కృష్ణా నీళ్ళు చూసేవాళ్ళమ్మా, 11,000 44,000కు పెంచకపోతే చూసేవాళ్ళమ్మా. అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. 2 కోట్లలో ఇవాళ మనం 27 టీఎంసీలు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నామంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించిన ఆ 950 కోట్ల రూపాయలు చెల్లించాం కాబట్టి ఇవాళ గండికోట ఫుల్ కెపాసిటీ మరి నీళ్లు స్టోర్ చేసుకోగలుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఆయన 3 టీఎంసీలే చాలు అని చెప్పిన విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక చిత్రావతి గురించి మాట్లాడితే చిత్రావతి చంద్రబాబు నాయుడు హయాంలో ఏ రోజు కూడా 2-3 టీఎంసీలు నిండిలేదు. అంటే అనేక సార్లు మీకే గుర్తుంటుంది చిత్రావతి కోసము చిత్రావతి నీళ్ళ కోసము అనంతపూర్ ఐఏబి మీటింగ్కు ఎన్నిసార్లు మనం పోయి ఎన్నిసార్లు గొడవ పడ్డామో మీకే మీరే చూసినారు గతంలో. ఒకసారి ఏకంగా పాదయాత్రగా పోయినాం పులివెందుల నుంచి అనంతపూర్ వరకు నీళ్ల కోసం, చిత్రావతికి నీళ్ళు ఇవ్వమని చెప్పి అడగడం కోసం. మరి ఎన్నో ఉద్యమాలు చేసేవాళ్ళం గతంలో మనం నీళ్ళ కోసం. మరి నీటి విషయంలో ఏనాడు చిత్రావతిలో ఒక 3-4 టీఎంసీలు మించి నీళ్లు పెట్టిన దాఖలాలు లేవు. చిత్రావతి కెపాసిటీ ఎంత? 10 టీఎంసీలు. చిత్రావతిలో ఏనాడు 3-4 టీఎంసీలకు మించి నీళ్లు స్టోర్ చేసిన దాఖలాలు లేవు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 270 కోట్ల రూపాయలు చెల్లించి ఆ 4 గ్రామాలకు సంబంధించిన R&R కంప్లీట్ చేసి వాళ్ళని ఎవాక్యువేట్ చేయించి ఇవాళ మనం 10 టీఎంసీల నీళ్లు సిబిఆర్లో స్టోర్ చేసుకోగలుగుతా ఉన్నామంటే అది జగనన్న ప్రభుత్వం చెల్లించిన ఆ 270 కోట్ల రూపాయలతోనే సాధ్యమైందనే విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏమాత్రం ఆయన 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 పరిపాలించిన 14 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఒక పెద్ద మనిషి ఇవాళ ఇక్కడికి వచ్చి నోటికొచ్చిన అబద్ధాలు ప్రజలన్నీ మర్చిపోయి ఉంటారులే, లేదా ఇప్పుడున్న కొత్తగా వచ్చిన యువతకు సాగునీటి ప్రాజెక్టుల గురించి గతం గురించి పెద్దగా తెలిసి ఉండదులే అన్న ధీమాతో నోటికొచ్చిన అబద్ధాలు ఆడిపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి అన్నీ తెలిసిన విషయాలే, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అది చేస్తా ఇది చేస్తా అంటే ముందు గతంలో చెప్పినట్టు నువ్వు ఏం చేసినావో ఆలోచించాలనుకుంటానవా జనాలు? లేకుంటే జనాలకు మెమరీ చాలా తక్కువ, అన్నీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు గట్టిగా అరిస్తే, బిగ్గరగా గట్టిగా అరిస్తే, రాగాలు తీస్తే అందరూ నమ్మేస్తారని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? మీ పరిపాలనలు మీరు చేసిన మోసాలను ఏ ఒక్కరు విస్మరించరు, మీరు చెప్పే మాటలను ఏ ఒక్కరు నమ్మరు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ దయచేసి ఇటువంటి అబద్ధాలు మానేసి మీరు ఈ ప్రాంతానికి చేసిన ద్రోహానికి క్షమాపణ కోరి తర్వాత మాట్లాడమని చెప్పి చంద్రబాబు నాయుడుని కోరుతాను. జిల్లా విద్యాశాఖ అధికారి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం దారుణమని చంద్రమౌళి హైస్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. కడపలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఆయన డీఈఓ సంభాషణను మీడియాకు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా కడప నగరం ప్రకాష్ నగర్లో తాము చంద్రమౌళి విద్యాసంస్థను నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో పాఠశాలకు చెందిన అటెండర్ను డిస్మిస్ చేయడం జరిగిందని, ఈ విషయంగా వివరణ కోరితే తప్పు చేసిన కారణంగా డిస్మిస్ చేశామని వివరణ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ విషయంగా డీఈఓ తనను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఏ విద్యాసంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా కలెక్టర్, ఆర్జేడీ, పాఠశాల విద్యా కమిషనర్కు అధికారం ఉంటుందని, అలాంటి స్థితిలో డీఈఓ స్కూల్ మూయిస్తానని చెబుతూ తాను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందన్న ఉద్దేశంతో దౌర్జన్యపూరితంగా వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాఠశాలను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న తమ పట్ల డీఈఓ వైఖరి సరికాదన్నారు. ఈ విషయంగా ఉన్నతాధికారులు తగిన విధంగా స్పందిస్తూ తమకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. నమస్తే సార్. నమస్తే అండి.
సార్ నేను డివో సిషన్ మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి. ఇంతగారు బాగున్నారా? సార్ బాగున్నాను సార్. మీరు బాగున్నారా? బాగున్నా బాగున్నాను. చెప్పండి సార్. అకౌంట్ సార్ నేను మా పాప కిషాన్ అన్న చెప్పి ఫోన్ చేశాను ఇప్పుడే. సార్ డివో సార్ మాట్లాడుతున్నాను. ఇవ్వండి సార్కి చేస్తానే. సార్ నమస్తే సార్. నువ్వు నిన్న డివో వచ్చిన కదా? నిన్న ఉదయం వచ్చిన సార్ 10 గంటలకి. నిన్న ఉదయం? ఉదయం 10 గంటలకు వచ్చి పోతూ పోతూ అక్కడికి వచ్చి మన కిషోర్ తో కలిసి పోయినా సార్. రా ఇప్పుడు రా మళ్ళా రా. నేను ఇక్కడ చెన్నైకి వచ్చిన బాబు దగ్గరికి. చెన్నైకి ఎప్పుడు పోయినావు? నిన్న ఉదయం 10:30కి మన ఆవిష్కారికి వచ్చి లాస్ట్ ఇంకా బయలుదేరి వచ్చినా సార్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను చెప్పినా సార్ సాటర్డే వస్తే పాపకు ఎగ్జామ్ చదువుతున్నా సార్. ఇంజనీరింగ్ చేయించాను. అవును సార్ అందుకోసం వచ్చాను. నేను సాటర్డే వచ్చి మేము ఖచ్చితంగా కలుస్తాం సార్. ఆడ మీ స్కూల్ ఎవరు ఉంటారు? హెడ్ మాస్టర్ మన సుందరం ఉన్నాడు సార్. సుందరమా? అవును సార్. అవన్నీ మొత్తం ఆధార్ పట్టీలు రికార్డులు అన్ని తీసుకుంటామా నా దగ్గరికి? ఏమేమి కావాలి సార్? ఏమేమి కావాలి? మొత్తం అన్ని శాలరీ రిజిస్టర్ లో ఇప్పుడు సస్పెండ్ చేసిన కదా? డిస్మిస్ చేశాను సార్. సస్పెన్షన్ కాదు. ఎవరిని? మన యశ్వరత్నాన్ని అటెండర్ ని. నువ్వే డిస్మిస్ చేస్తావు? నేను చేయాలా? అది చేసి నేను రాటిఫికేషన్ రాసిన సార్. రాటిఫికేషన్ ఎవరికి రాస్తావు? మన ఆర్జీ గారికి రాశాను. మీకు ఆఫీస్ పంపించాను సార్. ఆర్జీ కి రాసినవా? ఆర్జీ సార్ నాకు లేకుండా రాసినవా? మీరు లేరు కదా సార్ మొన్న కదా సార్. సరే ఆయన మొత్తం తీసుకురా. రేపు చేసింది ఆవిడ? అవును సార్ రేపు చేసింది. ఏమన్నా అంత అంతకాల మించి చేసినాడు సార్. సరే సరే అయితే అంతకు మించి చేసి అలాగే మొత్తం తీసుకొని నా దగ్గర మొత్తం తీసుకొని సుందరం ఉన్నాం మనం. సార్ కడప ప్రకాశనగర్ సార్. మేము కడప జిల్లా ప్రకాశనగర్. మా పాఠశాల దాదాపు అంటే 20-50 సంవత్సరాల నుంచి మేము ఎస్టాబ్లిష్ చేసినాము చంద్రమల విద్యానిలయము. అయితే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి చంద్రమల స్కూల్లో ఒక అటెండర్ను డిస్మిస్ చేసాము జరిగింది. అది గత సంవత్సరము 9 నెలల్లో జరిగింది. అయితే అప్పటి నుంచి దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి డీవో గారు వచ్చి ఆయన ఎందుకు డిస్మిస్ చేసినావు అని అడిగినాడు. డిస్మిస్ అంటే తప్పు చేసినాడు కాబట్టి డిస్మిస్ చేసినామని చెప్పాను. వాడు రేపు చేసినాడా లేదంటే ఇంకోటి చేసినాడా అని చెప్పేసి మాట్లాడితే ఫోన్లో ఎందుకు సార్ మాట్లాడుతున్నారని చెప్పి అడిగినాను. అయితే నువ్వేం అవసరం లేదు, స్కూల్ ఆఫీస్ కాడికి రా అన్నాడు. ఆఫీస్ కాడికి వచ్చినాక నీ కులం ఏంది, నీ ఏం కులము, నువ్వు ఏ కులం అంటే నేను ఎస్సీ సార్ అని చెప్పి మాట్లాడాను. అయితే నా కులంతో నీకేం పని సార్ నేను అడిగినా. ఆ విషయం సంబంధించి ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా పోయినా కూడా ఫోన్లో నాకు చాలా దుర్భాషలాడి నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టి నీ స్కూల్ క్లోజ్ చేస్తాను, నీ స్కూల్లో క్లోజ్ చేసి నేను స్కూల్ క్లోజ్ చేయించేంత వరకు నేను ఉండను, నాకు ఎందుకంటే పైనుంచి అది పైనుంచి ప్రెజర్ ఉంది అంటే నేనేం తప్పు చేశాను సార్ అని అడిగితే ఏం లేదు, నువ్వు చేసిందంతా కేవలం యేసురత్నం అటెండర్ సస్పెండ్ చేయడమే డిస్మిస్ చేయడమే. నేను ఒక జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉండి ఈ విధమైనటువంటి మాటలు పదాలు వాడకూడదు. అందరికీ చాలా దగ్గరగా ఉండి ప్రతి సమయమైన పాటించి మనం చేసుకోని పద్ధతి ఉంది. అయితే ఇంకో చిన్న విషయం సార్, పాఠశాలకు సంబంధించినంత వరకు యాజమాన్యానికి సంబంధించిన వరకు జిఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారము జిల్లా కలెక్టర్ గారు కానీ లేదంటే ఆర్జేడీ గారు కానీ లేదంటే మున్సిపల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. నాకు 1 ఎకర్లో ఉంది స్కూల్ ఉంది. స్కూల్లో కూడా పిల్లలంతా కూడా బాగా హ్యాపీగా ఉన్నారు. ఏ విధమైనటువంటి కంప్లైంట్, ఓరల్ కంప్లైంట్ అంట, ఆ ఓరల్ కంప్లైంట్ మీద నా యాక్షన్ తీసుకుంటా అంటారు. దయచేసి ఈ విషయానికి సంబంధించి స్టేట్ వైడ్గా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని కోరుకుంటాను సార్. రాయలసీమకు ద్రోహం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా నగర మేయర్ సురేష్ బాబులు డిమాండ్ చేశారు. కడపలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శనకు రావడం దారుణమన్నారు. వైఎస్ఆర్ హయాంలో పోతిరెడ్డి పారును వెడల్పు చేయడం వల్లే నేడు రాయలసీమకు సాగు తాగునీరు అందుతోందన్నారు. 500 కోట్లతో వైసీపీ ప్రభుత్వం తెలుగు గంగకు నీరు తీసివచ్చి 18 టీఎంసీల నీరు నిల్వ చేసిందని, గండికోటలో 26 టీఎంసీల నీటిని నిల్వ చేశామని వారు చెప్పారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల కారణంగానే తాము Y0 175 అంటున్నామన్నారు. నేను ప్రవేశపెట్టిన పథకాలు మీకు మేలు చేసింటే నాకు ఓటు వేయండి అనిగే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎవరి అధికారంలో ఉన్నప్పుడు జరిగిందో గుర్తుంచుకోవాలన్నారు. ఆనాడు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడును కూడా విచారించాల్సి ఉందన్నారు. వంగవీటి రంగ చెరుకూరి నారాయణ రెడ్డిని చంపించింది నీవు కాదా అని ప్రశ్నించారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కావాలని జగన్ చూస్తుంటే ఈ గడ్డపైకి వచ్చి అమరావతికి జై అని చెప్పించావే, నీవు రాయలసీమ ద్రోహి కాదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని వారు తెలిపారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు అందించిన తోడ్పాటు, ప్రజల అవసరాలు తీరేలా తీసుకున్న చర్యలను వివరించారు. నిన్నటి దినం మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు
చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన అనే పేరుతో ఒక కార్యక్రమం పెట్టుకొని మరి ఈ రాయలసీమ గడ్డపైన వచ్చి మరి నిన్నటి దినం పులివెందలలో నిస్సిగ్గుగా సిగ్గు లేకోకుండా ఆయన మాట్లాడిన తీరు నిజంగా చాలా హాస్యాస్పదం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేము ఆయన రాక మునుపే ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము కొన్ని ప్రశ్నలు మరి చంద్రబాబు నాయుడుకి వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఈ రాయలసీమ గడ్డపైన అడుగు పెట్టాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ రాయలసీమ గడ్డపైన జన్మించి ఈ రాయలసీమకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఎవరన్నా ఉండాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలిసిన విషయమే. రాయలసీమ ద్రోహి ఎవరన్నా ఉండాడంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ ప్రాంతవాసులకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ విషయంగా మేము ఒకటి కోరాం, నువ్వు ఈ గడ్డపైన అడుగు పెట్టే ముందర ఈ ప్రాంతవాసులకు రాయలసీమ వాసులకు క్షమాపణ కోరి నాకు మీరు అవకాశం ఇచ్చినా కూడా మీ ఓట్లతో మీ సీట్లతో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి నేను న్యాయం చేయలేకపోయాము, ఈ ప్రాంతానికి నేను తీరని అన్యాయం చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి కోరిన పిదపనే ఈ గడ్డపైన అడుగు పెట్టమని చెప్పి కూడా మరి మనం కోరడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడికి సిగ్గు అనేదే లేదు, నిస్సిగ్గుగా మరి ఈ ప్రాంతంలో అడుగుపెట్టి మరి ఈ ప్రాంత ద్రోహిగా మరి ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి ఉంది. మరి ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులు అంటేనే గుర్తుకొచ్చేది ఈ ప్రాంతవాసులకు ఏకైక వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మరి ఇవాళ ఆయన తనయుడు మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఏ ముఖం పెట్టుకొని మరి ఈ ప్రాంతంలోనే ఏ ప్రాజెక్టుకు నువ్వు మేలు చేశావని చెప్పి మరి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నేను శంకుస్థాపన చేశాను, నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పుకునే ఏదైనా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ అన్న ఉందా ఈ రాయలసీమ ప్రాంతంలో అని చెప్పి నేను సూటిగా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అమరావతి అనేది అవుట్డేటెడ్ రాజధాని, ముగిసిన అధ్యయనం అది. ఖచ్చితంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు 3 ప్రాంతాలు కూడా సమన్యాయంగా అభివృద్ధి జరగాలి, 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలి, వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి జరగాలి, మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తూ మరి 3 ప్రాంతాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తుంటే మరి దాన్ని కూడా అడ్డుకట్ట వేసే కార్యక్రమాలు ఈరోజు నువ్వు చేయడం జరుగుతుంది. మరి అదే అమరావతిలో నువ్వు ఏదైతే రాజధాని అని చెప్తున్నావో అదే అమరావతిలో పేద బడుగు బలహీన వర్గాలకు 50,000 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని కూడా నువ్వు అడ్డుపుల్ల వేస్తావు. అంటే నువ్వు అనుకునే రాజధాని అమరావతిలో
పేదవాళ్లకు స్థానం లేదా? ఈ ప్రాంతం కోసం తపిస్తున్న నాయకుని మనం నమ్ముతామా? ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిన ఈ ప్రాంత ద్రోహిని ఈ ప్రాంతవాసులు నమ్ముతారో? ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ముసలి నక్క కందీలు కారుస్తున్న ఇలాంటి నాయకుల్ని మనం నమ్ముతామా? మరి లేక మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మరి తాపత్రయపడుతున్న మరి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మరి ఖచ్చితంగా ప్రజల యొక్క, ప్రజలు పడుతున్న ఏదైనా ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నువ్వు ఎన్ని అభాండాలు, ఎన్ని వైఎస్ కుటుంబం మీద ఎన్ని బురదజల్లే కార్యక్రమాలు చేసినా కూడా మరి ఈ ప్రాంత వాసులు, ఈ జిల్లా వాసులు, రాయలసీమ వాసులు, మరి ముఖ్యంగా పులివెందుల వాసులు అసలు నిన్ను నమ్మరంటే నమ్మరు బాబు. నిన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను సింహము, నేను సింహము అని చెప్పి. నిజంగా మీకు అందరికీ కూడా తెలుసు, సింహము ఎప్పుడు కూడా, సింహం ఎప్పుడు కూడా వంట సింగల్గా వస్తుంది. మరి ఈయన ఎందుకు అందరి మందలందరినీ కూడా కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నూరానా మందల కలుసు, నూరానా మందల కలుసు అని చెప్పి మందలందరినీ కూడా మందల కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి దానికి ఏమంటారు? అది ఆయన భాషలో ఏం చెప్తారో. మా భాషలో అయితే మందలు వచ్చేది ఎవరు? పందులు మాత్రమే వందల మందలుగా వస్తాయి. మరి అలాంటి కోవకు చెందిన వ్యక్తివి నువ్వు. ఈరోజు నువ్వు నేను సింహము, నేను సింహము అంటే సింహం అనేది సింగల్గా వస్తుంది. ఆ సింహం ఈ రాష్ట్రంలో ఒకటే ఒక సింహం ఉంది, అది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము మా నాయకుడు సింహం సింగల్గానే వస్తాడు. 2019లోనే మనం సింగిల్గా పోటీ చేశాం, 2014లో సింగిల్గా పోటీ చేశాం, 2024లో కూడా సింగిల్గానే పోటీ చేస్తాం. ఎదుర్కొనే దమ్ము ధైర్యము నీకుందా? సింగిల్గా నీకు పోటీ చేసే దమ్ము ధైర్యం ఉందా? 175 స్థానాల్లో నీ అభ్యర్థులు నిలబెట్టే దమ్ము ధైర్యం నీకుందా? అవన్నీ చెప్పుకోకుండా నేను సింహము, నేను సింహం అని చెప్తే ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మా రాయలసీమ భాషలో నువ్వు మాకు, నువ్వు మందల్లో వస్తావు కాబట్టి, మందతో వస్తావు కాబట్టి మరి మా రాయలసీమ భాషలో అదే అంటారు. అది అందరికి తెలిసిన విషయం. కోటలతో కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిన ఘనత జగన్మోహన్ గారు. ఇన్ని ప్రాంతానికి ఇది చేస్తూ ఒక పక్క సూపర్ స్పెషాలిటీ కోసం 250 కోట్లతో నిర్మించి రేపు డిసెంబర్లో జాతికి అంకితం ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. అలాగే సైకాట్రీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ డిసెంబర్లోనే పూర్తిగా నిర్మించి జాతికంగతం ఇచ్చే రోజులున్నాయి. ఇంత అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నా కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయని చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతుంటే దయాలు వేదాలు అల్లినట్టుంది. నీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మేమిద్దరము మేయర్గా ఎమ్మెల్యేగా ఉన్నాం. కడప నగరంలో ఒక సీసీ రోడ్డు వేసిన పాపాన పోల మీ నిధులతో కేవలం 2-3 కోట్ల రూపాయలు చేసి అభివృద్ధి కార్యక్రమం మేము అధికారంలోకి వచ్చి ఎన్ని చేస్తామని చెప్పాం. 4 సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం డిసెంబర్ 2023 డిసెంబర్కి అన్నిటి కూడా 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమం ఏదో నగరంలో చూసినాం. కడప ప్రజలకు అందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఏ విధంగా సంక్షేమ పథకాలు పెడుతున్నారు, ఏ విధంగా పరిపాలన అందిస్తున్నాం అన్నది ప్రజలకు అందరికీ తెలుసు. సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేస్తూ ఆర్బీకే సెంటర్లకి, రూరల్లో వ్యవసాయానికి అనుసంధానం చేసి ఈరోజు పెట్టిన విషయాలు ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి, వాళ్ళ కుటుంబం గురించి పులివెందుల్లో నువ్వు మాట్లాడతావు. నిన్న వచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించడానికే వచ్చినావు. నిజంగా వైఎస్ వివేకానంద గారు చనిపోయిన రోజు నువ్వు అధికారంలోకి ఉన్నావు. నువ్వు ఉన్నప్పుడు ఇంటెలిజెన్సీ చీఫ్ బ్యూరో వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. మీరున్నప్పుడు 2 నెలలు కాలయాపన చేసి అడ్డదారిని తిప్పి కేవలం వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆ ఎన్నికలు పోయినావు. ఆ ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పినారు. 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు మాకు ఇచ్చినారు. రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి నిరోధకుడు నువ్వుని
తేటా తెల్లమైంది. 2019 ఎన్నికల్లో 54 అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం మీకు 3 స్థానాలు ఇచ్చినారు. అది కుప్పం, హిందూపురం, పెనుకొండ. కేవలం 3 స్థానాలు ఇచ్చినారు. సిగ్గు లేక నువ్వు మాట్లాడుతున్నావు, రాయలసీమ గురించి ప్రేమగా చూపిస్తున్నావు. 154 సీట్లకు గాను 33 సీట్లు మీకు ఇస్తే రాయలసీమ వాసులు నువ్వు చేసిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, నువ్వు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ఏ విధంగా రాయలసీమ వాసుని కపట ప్రేమ చూపించావో తేటా తెల్లమైంది. ఈసారి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో రాయలసీమ వాసులు కేవలం ఒక సీటు అంటే ఒక సీటు కాదు కదా, 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంతో కుప్పంలో కూడా ఇప్పటికే అన్ని స్థానిక సమస్యల్లో మున్సిపల్ చైర్మన్ జెడ్పీటీసీలు మండలాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవసం చేసుకున్నాం. ఈవెన్ సర్పంచులతో మీ కవసం చేసుకున్నాం. రేపు ఎన్నికల్లో నీవు కూడా ఓటమి తప్పదు. కుప్ప మీ కొడుకుని లోకేష్ బాబుని పాదయాత్ర చేస్తున్నాం. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాం. నువ్వు మాట్లాడతావు ఈరోజు, మీ కొడుకు సర్పంచ్ గెలవలేడు, వార్డు మెంబర్ గెలవలేడు, ఒక శాసనసభ్యుడిగా గెలవలేని వ్యక్తితో జాతీయ నాయకుడు అంట, జాతీయ నాయకుడు అని చెప్పి మీ కార్యకర్తలతో అతనితో మాట్లాడిస్తావు. ఏం మాట్లాడతాడో అతనికే తెలీదు. కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్క తున్ను గుండె మీద చేసుకుని ఆలోచించుకో. ఎప్పుడు కానీ పొత్తులతోనే నువ్వు వస్తావు, ఒంటరిగా వచ్చే ధైర్యం లేదు. ఇప్పుడు నువ్వు పొత్తులు పెట్టుకుని రా. సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని రా. 2019 రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కడే పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ నిద్రించి పరిపాలన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన కేవలం కేంద్రం మేనిఫెస్టో ఒకటైతే, రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో నేనేటి కూడా ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ, 108, 104 ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువై ఆయన 2009 ఒంటి చేత్తో రాష్ట్రమంతా తిరిగి ఉమ్మడి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అది కాంగ్రెస్ వలన కాదు, ఎవరి వలన కాదు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలే, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే ఆ రోజు నిదర్శనంతో అధికారంలోకి వచ్చాం. ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు సంక్షేమ పథకాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో, ప్రాజెక్టులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాడు కాబట్టి మా అధికారుల కోసం Y0 175 to 175 మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. నువ్వు ఎన్ని మాట్లాడినా కానీ రాయలసీమ వాసులు ఇప్పటికే నీకు తేట తెల్లమైంది. నీ మాటలు మాటలు మాట్లాడినా కానీ తెల్లవు. నువ్వు కేవలం వైఎస్ కుటుంబాన్ని విమర్శించే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డిని హత్యా రాజకీయాలని ప్రోత్సహిస్తూ ఈరోజు వైఎస్ వివేకానంద గారి దీని వెనకల సీఎం రమేష్, సుజనా చౌదరి, రఘురామ కృష్ణంరాజు వీళ్ళందరూ ఉన్నారు. బీటెక్ రవి, దీని ఆస్తం ఎవరుందో మీకు అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి చావుకి వీళ్ళే కారకులని ప్రజలందరికీ తెలుసు. కేవలం ఎంపీ అవినాష్ రెడ్డిని ఒక బూటమ్మలాగా, కేవలం మీ రామ్ సింగ్ ఓ తొత్తులాగా పనిచేస్తూ చేసిన వ్యక్తి ఈరోజు తేటా తెల్ల త్వరలో అయిపోతుంది. ఖచ్చితంగా నిజ నిర్ధారణలో కూడా బయటపడతాయి. నిజంగా వాస్తవాలుగా ఆణిముత్యంలాగా బయటకు వస్తారు వివేకానంద, వైఎస్ అవినాష్ రెడ్డి గారు. నిజంగా ఈరోజు ఈ హత్యా రాజకీయాల గురించి నువ్వు ఇట్లే మాట్లాడితే పుట్టగొద్దులు ఉండవు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఈరోజు హితో పలుకుతున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పులివెందుల పట్టణంలో పర్యటించిన నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు వినూత్న నిరసనను తెలిపారు. పులివెందులలో చంద్రబాబు పర్యటించడం వల్ల పులివెందుల పట్టణం అపవిత్రమైందంటూ వైసీపీ శ్రేణులు 2 ట్యాంకర్లతో రోడ్లపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. పట్టణంలో చంద్రబాబు పర్యటించిన పూలాంగళ్ల సర్కిల్, నారా వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంతాలను పసుపు పేడ కలిపిన నీళ్లు చల్లి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నోటికి వచ్చినట్లు మహానేత వైఎస్ఆర్ కుటుంబం పట్ల ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాడు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనింపచేసిన వైఎస్ఆర్, నేడు రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల చేసిన విమర్శలు దారుణమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రజల హృదయాలలో చిరస్థానం సంపాదించారన్నారు. అలాంటి తమ నాయకుడి పట్ల ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబు తీరుకు నిరసనగా తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు చెప్పారు. టీడీపీ నేతల కళ్ళబొల్లి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు రేరని,
ఇప్పటికైనా చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వారు హితవు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్ర పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి పట్టణంలో రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జున్ రెడ్డితో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి వేంపల్లి పట్టణంలో 3.2 కోట్ల రూపాయలతో చేపట్టిన నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నూతన ఆర్టీసీ బస్టాండ్ ప్లాన్ను అధికారులతో కలిసి ఈ సందర్భంగా పరిశీలించారు. బస్టాండ్లో ప్రజలకు అందుబాటులో షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. వేంపల్లి పట్టణంలో నూతన ఆర్టీసీ బస్టాండ్ పనులకు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. రానున్న కాలంలో పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎంపీపీ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 7వ తేదీన తిరుపతిలో కార్పొరేట్ ఆఫీస్ వద్ద జరిగే మహాధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని విద్యుత్ భవన్ వద్ద మహాధర్నాకు సంబంధించి వాల్ పోస్టర్లను కార్మిక నేతలు ఆవిష్కరించి మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులకు 45% ఫిట్మెంట్, పీఆర్సీ ఇవ్వాలని, విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, జేఎల్ఎం గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయడంతో పాటు ఇతర ప్రధాన సమస్యలపై ఉద్యోగులు ఆందోళన బాట పట్టినా అటు ప్రభుత్వం ఇటు యాజమాన్యం పట్టి పట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు. ఇప్పటికైనా విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, లేని పక్షంలో రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్ట్రగుల్ కమిటీ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి రామలింగారెడ్డి, ఏపీ విద్యుత్ స్ట్రగుల్ ట్రేడ్ యూనియన్ నాయకులు కమిటీ శంకర్, సురేంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికుల అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలని గత నెల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అట్లాగే విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ఈ నెల 26వ తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో రాజధానిలో ఒక పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించుకొని కార్యాచరణ నిర్ణయించుకొని అదే రోజున ఏదైతే విద్యుత్ ఉన్నతాధికారులు ఉన్నారో ఆ అధికారుల దృష్టికి కూడా ఈ సమస్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వారు 2-3 రోజులు మిమ్మల్ని పిలిచి మీ సమస్యలను కూడా పరిష్కారం చేయడం కోసం మేము మీతో మాట్లాడతామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ అధికారులు ఎక్కడ కూడా మాట్లాడకుండా, ఎక్కడ కూడా చర్చలకు వెళ్ళవకుండా కూడా ఉద్యమాన్ని రోజు తీవ్రతన చేయడం కోసంలో ఈరోజు విద్యుత్ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక్కడ అడుగుతున్న విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఏమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయమని ఈరోజు విద్యుత్ ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. ఆ రోజు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తామన్నారు. ఇంతవరకు ఆ రెగ్యులర్ మాట అనేది పక్కన పోయింది. రెండోది, సచివాలయ వ్యవస్థ నేను యావత్తు భారతదేశానికి ఆదర్శంగా ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొస్తానని చెప్పాడు. దాంట్లో గ్రేడ్ 2 జేఎల్ఎంగా ఉన్న వారందరికి సంబంధించి కూడా ఇవాళ ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు సచివాలయం ఉద్యోగుల, విద్యుత్ ఉద్యోగులు అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది. వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళని రెగ్యులర్ చేసి వాళ్ళని ఏ సంస్థలో విలీనం చేయాలనుకున్నావో అది స్పష్టమైన ఇవ్వాలనేది, ఆధారాలు ఇవ్వాలనేది ఈ అంశాలపైన కూడా. అట్లాగే 2022 సంబంధించిన ప్రధానమైన పీఆర్సీ ఇంతవరకు కూడా అమలు కాలేదు. బయటేమో అందరూ కూడా వేతనాలు ఎక్కువ అని చెప్తున్నారు. ఈ శ్రమ, ఈ కష్టము, వర్షం వచ్చినా, గాలులు వీచినా, ఏ సందర్భం వచ్చినా కూడా ప్రజలకు విద్యుత్ అనేది చాలా అవసరం. అటువంటి సందర్భాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా పరిష్కారం కాలేదని స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో 7వ తారీఖున ఎస్పీడిసిఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంది. దానికి కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటిసి మా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కార్మికులందరూ కూడా పాల్గొనాలా, వీరికి తోడుగా ప్రజా ఉద్యమం కూడా నిర్వహిస్తాం, ప్రజాక్షేత్రంలో కూడా వీరికి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ 7వ తారీఖున జరగబోయే ఎస్పీడిసిఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన ప్రజానికం కూడా పాల్గొని జయప్రదం చేయాలని సందర్భంగా కోరుతున్నాం. 7వ తేదీ తిరుపతిలో జరిగేటువంటి సిఎండి కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యుత్ కార్మికులందరినీ ఏఐటుసి
సేయటు పక్షాన విజ్ఞప్తి చేస్తూ వారు చేసేటువంటి న్యాయసమ్మతమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి ఉద్యమానికి ఏఐటీసీ సిఐటియు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఉన్నట్లుండి చేసినటువంటి ఉద్యమం కాదు ఇది. దాదాపు ఒక సంవత్సర కాలంగా నడుస్తున్నటువంటి ఉద్యమ స్వరూపం ఇది. ఈ ఉద్యమం సంబంధించి ఇప్పటికే దాదాపు 25 సార్లు చర్చలు జరిపి ఏమాత్రం పరిష్కారం చూపకుండా రాత్రికి రాత్రి వాయిదాలు వేసేటువంటి ఒక దుస్సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అదే పద్ధతిలో ఈరోజు ఉన్నటువంటి విద్యుత్ కార్మిక సంఘాల యొక్క జేఏసీలు ఏదైతే ఉన్నాయో ఈ జేఏసీల నాయకత్వాన్ని పిలవకుండా ఒక జేఏసీని మాత్రమే పిలిచి మిగతా జేఏసీని పిలిచకుండా వర్కర్ల మధ్య ఉద్యోగుల మధ్య అనైక్యతను తీసుకొచ్చి విభజించి పాలించేటటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి విధానం, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఇక్కడ అమలు జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. అందుకోసమే ఈరోజు ఉన్నటువంటి అన్ని జేఏసీలు చేసేటువంటి డిమాండ్ ఒకటే డిమాండు కాబట్టి అజెండా ఒకటే కాబట్టి అందరినీ పిలిచి మాట్లాడి ఒక సామరస్యమైనటువంటి పరిష్కారం చూపాలా. లేనిడల భవిష్యత్తులో ఈ ఉద్యమం విద్యుత్ కార్మికులనే కాకుండా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరిది కూడా అవుతుంది. అంతవరకు పోకుండానే ఈ కార్యక్రమాన్ని ముగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అడిగేటువంటి కోరికలు పీఆర్సీ సంబంధించి వెంటనే అమలుపరచాలని చెప్పి, అదే పద్ధతిలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, గ్రేడ్ 2 జేఎల్ఎం 2లు వాళ్ళకు సంబంధించి ఏ డిపార్ట్మెంటో తెలియనటువంటి పరిస్థితి, వారికి ప్రమోషన్ డిక్లేర్ చేయలేదు, వారు రెగ్యులర్ చేయలేదు కాబట్టి త్రిశంకు స్వర్గంలో కూర్చోబెట్టినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి విధానం. అదేవిధంగా పీఎఫ్ సంబంధించి కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చూపాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబు పులివెందులకు వచ్చి దివంగత వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. రాయలసీమకు తీవ్ర దోహం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల డిమాండ్. చంద్రబాబు నాయుడు పులివెందుల పట్టణంలో పర్యటించిన నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తల వినూత్న నిరసన. చంద్రబాబు పర్యటించిన ప్రాంతాలలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసిన వైసీపీ శ్రేణులు. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.